తరుణ్ భాస్కర్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్న దర్శకుడు. పెళ్లి చూపుల సినిమాతో దర్శకుడిగా మంచి విజయం అందుకుని ఇప్పుడు నటుడిగాను మెప్పిస్తున్నారు. మహానటి మీకు మాత్రమే చెప్తా సినిమాలతో నటుడిగాను తన ప్రతిభను చాటాడు. ఇక తరుణ్ సతీమణి లత సైతం కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణిస్తున్నారు. సినిమా రంగంలో మంచి పేరు సంపాదించిన తరుణ్ భాస్కర్ దంపతులతో ప్రత్యేక ముఖాముఖి. పెళ్లి చూపులతో యువతరాన్ని ఉర్రూతలూగించి ఇప్పుడు మీకు మాత్రమే చెప్తాను అని అలరిస్తున్నటువంటి తరుణ్ భాస్కర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. మరి తన సినిమా జర్నీ గురించి మోర్ ఓవర్ ఆయన భార్య అయినటువంటి లత గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళిద్దరు అనుబంధం గురించి వారి మాటలు తెలుసుకుందాం. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ అండి మీ ఇద్దరికి. సో ఈ వెడ్డింగ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని అంటే మీరు పోట్లాడి ఉంటారు గ్యారంటీగా బయటకు తీసుకొచ్చారని. హౌ రియల్లీ హీ మేడ్ ఇట్ అప్లే పర్లేదు లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెడ్డింగ్ యానివర్సరీ కదా, కొంచెము ఎక్కడికైనా వెళ్దాం, ఏదో సినిమాకి వెళ్దాం లేకుంటే డిన్నర్కి వెళ్దాం అని అనుకున్నాము. కాకపోతే మళ్ళీ ఇవాళ కూడా వర్క్ పెట్టేసరికి కొంచెము అలిగిందనమాట. లత అలిగిన తర్వాత నేను ఆర్గనైజర్స్ తోటి మాట్లాడి ఆమెను కూడా రమ్మని చెప్పి ఆమెకి స్టేజ్ మీద ఒక బొకే ఇచ్చాను అనమాట ఇవాళ. సో నాకు తెలిసి ఐఎమ్ సేఫ్ టుడే, ఇవాళ డిన్నర్కి వెళ్తే చాలు, వెర్ హ్యాపీ అంతే. యూనో అంటే తరుణ్ గారి గురించి అందరికీ తెలుసు, బట్ చాలా తక్కువ మందికి మీరు తెలుసు అనమాట. అంటే మీరు ఆయన వైఫ్గా తెలుసు, బట్ మీ ప్రొఫెషన్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో ఎలా మీరు ఇండస్ట్రీ వైపు వచ్చారు? యాక్చువల్లీ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో ఇన్ టు ఫిల్మ్స్ అనమాట, కర్ణాటక బెంగళూరులో. బట్ ఆఫ్టర్ ఐ మెట్ తరుణ్, ఐ స్టార్టెడ్ డెవలపింగ్ అ లాట్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్స్ అనమాట. అండ్ హీ ఆబ్వియస్లీ ఎన్కరేజ్డ్ మీ అ లాట్ అండ్ పుష్డ్ మీ ఇన్ టు ఫిల్మ్స్. ఎలా ఉంది జర్నీ అంటే డైరెక్టర్గా ఉండడం అండ్ హీరోగా వర్క్ చేయడం, ఈ రెండింటిలో మీరు గమనించిన డిఫరెన్స్? అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆ పాత్రలో కరెక్ట్గా ఉంటాను అనుకొని వాళ్ళు కాస్ట్ చేయడం జరిగింది, తప్పితే అది కూడా ఆ టైంలో ఉండే కాబట్టి చేయడం జరిగింది. కానీ నాకు యాక్టింగ్ వైపు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, నాకు మేజర్గా డైరెక్షనే ఫోకస్ చేయాలని ఉంది. లత తరుణ్ మాటలు వింటే బాగా తెలుస్తుంది, ఇంకా 24 గంటలు సినిమా గురించి ఆలోచిస్తాను. కానీ అఫ్ కోర్స్ మీరు కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నారు, అయినప్పటికీ కూడా యాజ్ ఎ ఉమెన్ మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం హస్బెండ్స్ నుంచి. సో మీకు తను ఇచ్చినటువంటి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఈ వెడ్డింగ్ డే రోజు ఒక గుర్తు చేస్తారా? పెళ్ళైన 1 ఇయర్ అనుకుంటా నేను బెంగళూరు వెళ్ళాను, మై పేరెంట్స్ లివ్ దేర్. బెంగళూరు వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక టెడ్డీబేర్ కాస్ట్యూమ్ తోటి ఒక మనిషి నిలబడి హీస్ కమింగ్ టు హగ్ మీ అనమాట. నేనేమో తరుణ్ కోసం వెతుకుతున్నా ఇటు అటు. దట్ బేర్ కాస్ట్యూమ్ ఇస్ రియలీ బిగ్. యా, దట్ వాజ్ ద బెస్ట్ సర్ప్రైజ్ సో ఫార్. ఆ బేర్ కాస్ట్యూమ్లో ఆబ్వియస్లీ తరుణ్ భాస్కర్ ఉండే, బేర్ కాస్ట్లో ఉన్నారు. సో వైఫ్ ఎలా మీకు ఈ ఐడియా అసలు ఎలా వచ్చింది? మోర్ ఓవర్ జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అవుతాయి, కానీ మేము గొడవ చేస్తామని చాలామంది అంటే ఎప్పుడు మెన్ ఒక కంప్లైంట్ చేస్తారు మా చిన్న చిన్న విషయాలు కూడా మీరు అలుగుతారు, గొడవ పడతారు. సో మీ ఇద్దరిలో గొడవ స్టార్ట్ ఎవరు చేస్తారు, ఎవరు సారీ చెప్తారు ఫస్ట్? హీ బేసిక్లీ డజన్ లైక్ వాషింగ్ హిస్ ఫీట్ బిఫోర్ గెటింగ్ ఆన్ టు ద బెడ్ టవల్ చూసారా తీసి ఇట్లా బెడ్ మీద తీసిరేసారు. షూస్ వేసుకొని ఇంటి లోపల నడవడం, అప్పుడే క్లీన్ చేసి ఉంటారు పాపం, మళ్ళీ నడుచుకుని లోపల వస్తారు. సో దీస్ ఆర్ ద ఫైట్స్ వీ హ్యావ్. లేదండి, అంతా ఆమె ఇష్టము. ఇప్పుడు మొన్న గాజులు ఇచ్చినా చౌక్ వేసుకుంది, సో అంతా ఆమె ఇష్టమే అనమాట. నేనేం చెప్పేదానికి ఏం లేదు అక్కడ. బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ అండ్ మా కోసం ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఒక్కసారి మీ మిస్సెస్కి మీరు ప్రపోజ్ చేస్తే మనసు చూడాలని ఉంది. ఓకే, ఒకసారి లత థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఒక పిల్లర్గా ఉన్నావు అనమాట మన కెరియర్లో అండ్ మై లైఫ్ ఆల్సో. అంటే బిల్డింగ్ కట్టే పిల్లరా? ఇట్లా ర్యాగింగ్ చేస్తే ఇంకేం చెప్తామండి. సరే, ఐ లవ్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకరికొకరు తోడుగా ఉంటేనే సక్సెస్ సాధిస్తాము అని చెప్పడానికి ఈజ్ అంటే మంచి ఆదర్శం అని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో రమ్య, ఇటీవీ న్యూస్, హైదరాబాద్.